ఒక ఆస్తికుడికి ప్రపంచం మిథ్య, ఒక నాస్తికుడికి పరమాత్మ మిథ్య. కానీ ఆస్తికుడికైనా నాస్తికుడికైనా ఆత్మ మిథ్య కాదు, ఆత్మ సత్యం. దట్ ఈస్ ఫండమెంటల్ ట్రూత్. అది మౌలికమైనటువంటి సత్యం, గుర్తుపెట్టుకోండి. ఆ మౌలికమైన సత్యాన్ని మనం విడిచిపెట్టి దేని మీదనో పట్టుకుని ఎగరాలనుకుంటున్నాం. అందుకనే మన వేట దేవుడి మీద. ఒక ఆయన అన్నారు, స్వామి నేను 22 సంవత్సరాలుగా నేను ప్రతిరోజు నేను ఊరెళ్తున్న పెట్టెలో దేవుడి విగ్రహం పెట్టుకుని అగరవత్తులు కర్పూరం అగ్గిపెట్టి నూనె అలాగనే చిన్న బాటిల్లో నూనె. వాళ్ళ ఆవిడ ఈయనకి బట్టలు సర్దటంతో పాటు దేవుడికి కూడా ఒక చిన్న కిట్ సర్దు. నిజంగా గొప్ప కాన్సెప్ట్ అది, భక్తి చాలా గొప్ప భావన. నేను అంత ఇదిగా నేను చేస్తున్నాను, నాలో ఏంటంటే ప్రశాంతత ఉంది కానీ ఇంకా నాకు వాస్తవం ఏంటో ఇంకా నాలో వెలితి పోలేదు, ఇంకా నాకు ఇది ఇంకా లోపల అర్జ్ ఎండ్ అవ్వలేదు, నాకు ఇంకా నాలో ఆ తృష్ణ పూర్తి కాలేదు. నేను ఏ ఊరు వెళ్ళినా స్నానం చేసి అక్కడ నేను దేవుడు పెట్టి ఓపెన్ చేసి విగ్రహాలన్నీ పెట్టి ఫోటో పెట్టుకుని మా గురువు గారు ఇచ్చిన పాదుకలు పెట్టుకుని దీపం పెట్టి అగరవత్తి వెలిగించి జపం చేసుకుంటున్నాను, ఉన్నటువంటి ద్రవ్యాలతో పూజ చేసుకుంటున్నాను, బాగానే ఉంది. రోజు మా ఇంట్లో ఇదే పూజ చేస్తాను, బయటికి వెళ్ళినప్పుడు చేస్తున్నాను, నేను దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళట్లేదు. కానీ దేవుణ్ణి నా దగ్గరే పెట్టుకుంటున్నాను, కానీ నాకు దేవుడు దగ్గరయ్యాడనే భావన నాకు కలగట్లేదు. నా మాటలు అర్థమైందా మీకు? నేను దేవుణ్ణి దగ్గర పెట్టుకుంటున్నానే కానీ కానీ దేవుడు నాకు దగ్గరయ్యాడనేటువంటి భావన నాకు ఏ కోశాన కలగలేదు. దేవుడు పెట్టి నాకు దగ్గరగా ఉంది, కానీ దేవుడు దగ్గరయ్యాడనే భావన. చూడండి, దేవుడు పెట్టి దగ్గరగా ఉంటే కాదు, దేవుడే నీ సొంతం అయితేనే ఈ వేట పూర్తవుతుంది. అర్థమైందా? నేను దేవుడి పెట్టెను దగ్గరికి చేసుకుంటే కుదరదు, ఇంకా లోపలికి వెళ్ళాలి, ఇంకా లోపలికి వెళ్ళాలి, వీధులు దాటాలి, పేటలు దాటాలి. అర్థమైందా? ఆ ఇల్లు ఏదో, ఆ ఇంట్లో నాకు కేటాయించిన గదేదో, అక్కడికి వెళితే చూడండి ఇంకా నా యొక్క గతి ఆగిపోతుంది. యద్గత్వానని వర్తంతే తద్ధామ పరమం మమ. ఎక్కడికి చేరుకుంటే ఇక నాకు ఫర్దర్గా ఇక గతి లేకుండా. చూడండి, అందుకనే జ్ఞాని అంటే గతి లేని వాడు జ్ఞాని. నా శబ్దాలన్నీ జాగ్రత్తగా వినండి. ఎవడైనా అరే గతి లేని వాడివి రానంటే దండం పెట్టండి. అయ్య బాబా ఆ స్థితి ఎప్పుడు ఇస్తావు రా అని అడగండి. దానికోసమే నా తాపత్రయం బతుకంత. బుద్ధి లేని వాడు అని అడగ, అయ్య బాబా ఎంత గొప్ప మాట అన్నవరా, బుద్ధి లేని వాడంటే ఏంటి? భగవంతుడే బుద్ధి లేని వాడంటే, భగవంతుడైతేనే బుద్ధి లేని వాడు అవుతాడు. ఈ బుద్ధి ఉంటేనే జీవత్వం పుడుతుంటుంది, మనస్సు ఉంటేనే జీవత్వం మేలుకుంటుంది, అంతే కదా. హే, మనసు బుద్ధే పడిపోతే ఇంకా హాయిగా భగవంతుడేవాడు. కాబట్టి ఎవడైనా గతి లేని వాడు అని అంటే వాహా ఇంకా ఆనందమే, అంటే ఫర్దర్గా గతి లేదు. ఎక్కడికి చేరుకుంటే నేను చెప్పడానికి ఇక వేరే స్థలం లేదో, దట్ ఈస్ ది అల్టిమేట్ సోర్స్. అది నా అంత్యం, అది నా లక్ష్యం. అంటే భౌతికంగా శరీరంతో ప్రయాణం చేసే నాకే ఒక స్థితికి వెళ్ళిపోతే ఇక ప్రయాణం చేయవలసిన స్థితి లేదో, ఆధ్యాత్మికంగా కూడా మన ఋషులు ఆ జీవభావనని పుచ్చుకొని ప్రయాణం చేశారు. ఆ ప్రయాణం ఎక్కడి దాకా సాగింది? నేను అనే ప్రయాణం మొదలైంది. నేను 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 అనేటువంటి మాటతో ప్రయాణం మొదలైంది. అందుకనే రమణ మహర్షి అంటారు, హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మ మాత్రం అహం అహం ఇది సాక్షాత్ ఆత్మరూపేణ భాతి అంటారు. ఆ హృదయంలో నేను నేను అనే స్పందన ఎక్కడైతే కలుగుతూ ఉందో, ఆ అహం అహం అనేటువంటి అస్మత్ ప్రత్యయ స్పందన, దాన్ని పట్టుకున్నటువంటి ఒక సాధకుడు ప్రయాణం మొదలవుతుంది. అసలు దాన్నే పట్టుకోలేదంటే ఇంకా వాడు, నేను ఆధ్యాత్మికంగా ఉన్నాను, రోజు 2 గంటలు పూజ చేస్తున్నాను, రోజు 1 గంట ధ్యానం చేస్తున్నాను, లేకపోతే రోజు ఆసన ప్రాణాయామాలు చేస్తున్నాను, నో డౌట్ ఇవన్నీ చేయి మంచిదే, ఇవన్నీ వద్దని నేను చెప్పను, కానీ ఇవి చేసేసాను, నా ఆధ్యాత్మిక జీవితం హాయిగా ఉంది అనుకుని సరిపెట్టుకుంటే దట్స్ ఓకే, నువ్వు సరిపెట్టుకో. నేను రోజు స్వామి 5 మూరలు పూలు కొంటానండి, సీజన్లో కూడా కొంటానన్నాడు ఒక ఆయన. ఏంటిది సీజన్లో కూడా కొంటానన్నాడు ఏంటిది అంటే, అన్సీజన్లో కొంటాడు,
సీజన్లో కూడా కొంటాడట. అంటే నాకు అర్థం కాలేదు ఏమిటి దీన్ని ఎందుకు ఎంఫసిస్ చేశాడు, దీన్ని ఎందుకు నొక్కి చెప్తున్నాడు సీజన్లో కూడా కొంటానని అడిగితే, సీజన్లో స్వామి అన్సీజన్లో అయితే మూర 5 రూపాయలు, సీజన్లో అయితే 20 రూపాయలు, అయినా కూడా 5 మూరలు కొనే వేస్తాను దేవుడి. అంటే అన్సీజన్లో 20 రూపాయలతో అయిపోతుంది దేవుడికి, సీజన్లో 100 రూపాయలతో అయిపోతుంది, 100 రూపాయలు అవుతుంది, అయినా కూడా వేస్తాడు, మంచిదే. ధ్యానం 1 గంట చేస్తావు మంచిదే, ఆసనాలు రోజు చేస్తావు మంచిదే, ప్రాణాయామం చేస్తావు మంచిదే, ఇవేవి నేను చెడు అనట్లేదు, కానీ ఇవన్నీ దేనికోసం చేస్తున్నావు, ఎక్కడ కోసం చేస్తున్నావు? ఇవన్నీ ఆ నేను అనేటువంటి మూలాన్ని తడుతుందా? ఇవన్నీ ఆ నేను అనే మూలాన్ని స్పృశిస్తుందా? ఈ క్రియలన్నీ నువ్వు చేసే పూజ, నువ్వు చేసే జపం, నువ్వు చేసే ధ్యానం, నువ్వు చేసే యోగం, నువ్వు చేసే ప్రాణాయామం, నువ్వు చేసే దానం నేను అనేటువంటి మూలంగా ఉండేటువంటి ఆ మూల తత్వాన్ని ముడుతున్నాయా, దాన్ని కదలికలు తెప్పిస్తున్నాయా? అది ముట్టనంతకాలం ఇవన్నీ కూడా జస్ట్ ఒక క్రియలే, నీకు ఫలాలనిస్తాయి, కొంత పుణ్యం ఇస్తుంది.